మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. త్వరలో రాబోయే రక్షాబంధన్ ఇంట్లో ముందుగానే వచ్చేసింది. రాఖీ పండుగ ఇచ్చిన స్ఫూర్తితో అన్నపై చెల్లె గాని చెల్లెపై అన్న గాని ప్రేమగా ఉండడమే కాకుండా చదువుల్లోనూ సహకరించుకుంటూ పరస్పరం చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఈ అన్న చెల్లెలను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మన సూర్యాపేటలోని రాహుల్ అండ్ ఐశ్వర్య గౌడ్ వారి ప్రిపరేషన్ ఎలా ఉంది, అమ్మా నాన్న ప్రోత్సాహం ఎలా ఉంది తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. రండి. హాయ్ అండి. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ రాహుల్ గారు, ఐశ్వర్య గారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇద్దరు? అసలు ఒక ఇంట్లో ఒక జాబ్ రావడమే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లాంటిది అన్నా చెల్లెలకి ఇద్దరికి జాబ్ వచ్చిందంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉందండి, మాటల్లో చెప్పలేము. ఓకే, 2 డేస్ నుంచి వి కాంట్ ఎక్స్ప్రెస్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఏం చదువుకున్నారు? అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటి? అసలు మేము బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నామండి. తను కూడా బీటెక్ సివిల్. ఇద్దరు సేమ్? ఇద్దరం సేమ్. సేమ్ ఇయర్ 2022 పాస్ అవుతున్నారు. తను 2022 పాస్ అవుతున్నారు. నాది 2018 పాస్ అవుతుంది. ఓకే, అంటే మీరు మీ అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా లేకపోతే? అన్నయ్యనే అండి ఇన్స్పిరేషన్. అంతా. తను 2018 నుంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా ప్రిపేర్ అవుతున్నాడు. అంటే తనకు సివిల్ ఇంజనీరింగ్ లో చాలా ఉంది అనుభవం. సో ఇంకా తను తన రూట్ లోనే నేను వచ్చాను, అన్నయ్య రూట్ లోనే. ఇంకా అన్నయ్యనే ఇంకా ఇన్స్పిరేషన్. ఇట్లా మనం జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఇట్లా సివిల్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది, కన్స్ట్రక్షన్స్ అవన్నీ చాలా, అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అవును, మరి ఇవన్నీ చెప్తున్నారు కదా, బీటెక్ చేశారు కదా, మరి ఆ ఫీల్డ్ లోకి వెళ్లకుండా ఇటు గవర్నమెంట్ జాబ్స్ అని ఎందుకు మీకు థాట్ వచ్చింది? బీటెక్ లో మామూలుగా వేరే స్ట్రీమ్స్ లో అయితే సాఫ్ట్వేర్ అటు సైడ్ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్, నెక్స్ట్ సైట్ ఇంజనీర్ వర్క్, ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అందుకే అదే ఫీల్డ్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నాకు వచ్చింది. పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. అంటే మీరు మీ అన్నయ్య ద్వారా ఏమైనా హెల్ప్ తీసుకునే వాళ్ళ చదవడం? అంటే మేము ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాము, ఆన్లైన్ కోచింగ్ తీసుకుని, ప్లస్ అన్నయ్య గైడెన్స్ ఉండడం వల్లనే ఈ రోజు జాబ్ వచ్చింది. అంటే చాలా అన్నయ్య గైడెన్స్, అంటే టెస్ట్ సిరీస్ రాయడం కానీ, అంటే ఇద్దరం చాలా డిస్కస్ చేసుకునే వాళ్ళం. అంటే అన్నయ్య మార్నింగ్ ఇక్కడ లైబ్రరీలో కూర్చొని చదువుకునేవాడు, నేను ఇంట్లో కూర్చొని చదువు. అంటే ఇక్కడ లైబ్రరీలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ వెళ్ళేవాడు. సూర్యపేట మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మరి నాకు మా పేరెంట్స్ అండి, మా ఫాదర్ అండ్ మదర్. మా ఫాదర్ చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. డాడీ పాన్ షాప్ లో వర్క్ చేస్తుండేవాడు. మొన్న 3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా డాడీ పాన్ షాప్ వర్క్ చేస్తుండేవాడు. మమ్మీ అప్పట్లోనే డిగ్రీ డిస్కంటిన్యూ చేసిందండి. తనకి తన డ్రీమ్ అది గవర్నమెంట్ జాబ్ చేయాలని. తను చేయలేకపోయింది, నేను ఆ మమ్మీ డ్రీమ్ నేను తీర్చాలి అని అనుకున్నాను. అప్పటి నుంచి అనుకున్నాను నేను ఎలా అయినా స్టేట్ గవర్నమెంట్ లో మంచి జాబ్ తెచ్చుకోవాలని. బై గాడ్స్ గ్రేస్ గెస్టర్డే ఆఫీసర్ గా సెటిల్ అయ్యాను. ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు డైలీ? నేను అవర్స్ అని చెప్పలేను కానీ ఐ థింక్ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎట్లా అంటే ఎన్ని అవర్స్ చదివామన్నది కాదు, ఎంత నేర్చుకున్నాం ఈ రోజు, ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఎన్ని కాన్సెప్ట్స్ నువ్వు లెర్న్ చేసావు అనేది నాకు మెయిన్. అవర్స్ లాగా కాకుండా ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు అనే దాని మీద నేను చాలా ఫోకస్ చేశాను. మెయిన్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎట్లా మనం చదివినంత ఎట్లా రిప్రజెంట్ చేయాలి ఎగ్జామ్ లో. అలా నేను టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగా ఎక్కువ రాసేవాడిని. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. డిఫరెంట్ డిఫరెంట్ అకాడమీస్ ఒక్కటే కాదు, చాలా చాలా అకాడమీస్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ లో పర్చేస్ చేసేది, మామూలుగా బయట కూడా తీసుకొని రాయడం జరిగింది. నేను 2018 నుంచి మధ్యలో 1 ఇయర్ చదివాను, తర్వాత ట్రాక్ చదవకుండా సైట్లలో చేయడం అట్లా అలా చేశాను. తర్వాత నేను ఫర్ మామూలుగా మనీ కొంచెం ఇబ్బంది అవుతుందని నేను అక్కడ పార్ట్ టైం
ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. ట్యూషన్స్ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అబ్బాయి, టెన్త్ అబ్బాయికి చెప్పేదేతో అని జాన్సన్ గ్రామర్ స్కూల్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉన్నాను 1.5 ఇయర్. తర్వాత ఆఫ్టర్ కరోనా నోటిఫికేషన్ ఇక పడదు అనే టైంలో 2022 సెప్టెంబర్ లో నోటిఫికేషన్ పడింది. అప్పుడు మళ్ళీ సూర్యాపేటకు వచ్చేసి లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. గవర్నమెంట్ లైబ్రరీలో చదువుకున్నాను. అట్లా 2022 సెప్టెంబర్ లో నోటిఫికేషన్ పడింది, మేలో ఎగ్జామ్ రాశాం. సెప్టెంబర్ లో ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది 2023 సెప్టెంబర్. 24 మార్చ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. నెక్స్ట్ మొన్న 2 డేస్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది. లాంగ్ 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 ప్రాసెస్. అవునవును, అంతా ఫస్ట్ అటెంప్ట్ కదండి. ఫస్ట్ అటెంప్ట్ ఇద్దరికి. వావ్, సూపర్. అసలు ఫస్ట్ అటెంప్ట్ లోనే సాధించేశారు. మీ పేరెంట్స్ అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మీ మమ్మీ డాడీ ప్రోత్సాహం ఎలా ఉండేది? అమ్మ నాన్న ప్రోత్సాహం చాలా బాగుండేదండి. నేను 4-5 ఇయర్స్ నుంచి నేను మామూలుగా వేరే స్ట్రీమ్ లో ఎటు కూడా నేను ఏ జాబ్ చేయలేదు. మామూలుగా పార్ట్ టైం నా ఖర్చుల మందం నేను అక్కడ హైదరాబాద్ లో పార్ట్ టైం ట్యూషన్స్ అలా చేస్తున్నాను. దే నెవర్ ఇన్సిస్టెడ్ మీ టు సమ్ వర్క్. వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించారు, నువ్వు చేయగలుగుతూ నీకు జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్, అలానే ఉండు, ట్రాక్ తప్పకు అని అనేవాళ్ళు తప్ప ఏదో ఒకటి చెయ్యి ఏదో చెయ్యి ఇట్లా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అందుకేనేమో నేను ఈ రోజు కొంచెం లేట్ అయినా 2018 to 2024 ఈ ప్రాసెస్ చాలా హర్డిల్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని డేస్ అని చాలా 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 ప్రెజర్ ఉండే నాకు. అదంతా తట్టుకొని ఈ రోజు ఇట్లా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా అంటే దట్ ఈస్ గ్రేస్ ఆఫ్ మై పేరెంట్స్. సొసైటీ వాళ్ళు ఇంకా ఎన్ని ఇయర్స్ చదివిస్తారు పిల్లల్ని, ఇంకా పెళ్లి చేసేయండి, జాబ్ చేసుకోమనండి. అవును, కానీ అవి మనం మన హార్ట్ తీసుకోకూడదు. అవును, మన గోల్ ఏంటో మనం అంతే. నేను బాగా ఒక ప్రావర్డ్ నమ్ముతానండి, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ లెట్ సక్సెస్ మేక్ నాయిస్. అవును, చాలా గ్రేట్. అసలు ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చిందంటే చాలా గ్రేట్ అండ్ ఫీల్ అవ్వాలండి. ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరినన్నా ఇట్లా పెట్టుకొని వాళ్ళలాగా మీ మమ్మల్ని? నేను ఇన్స్పిరేషన్ అంటే నేను మా పేరెంట్స్ కంటే ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు. డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి డాడీ కష్టపడి పైకి వచ్చాడు. నేను వాళ్ళకంటే ఎక్కువ ఇన్స్పిరేషన్ కంటే ఏది తీసుకోలేదు. డాడీ ఫస్ట్ పాన్ షాప్ లో వర్క్ చేసేవాడు. మమ్మీ కూడా డాడీకి తోడుగా ఎప్పుడు అన్నిట్లో తోడు ఉండేది. వాళ్ళే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసినప్పుడు నాకు అదే పెద్ద ఇన్స్పిరేషన్. వాళ్ళు అట్లా ఎదిగారు. నేను కూడా వాళ్ళకి మమ్మల్ని అన్ని మంచి స్కూల్లో చదివించారు, మంచి ఎడ్యుకేషన్ అందించారు. వాళ్ళు ఎంత సఫర్ అయినా మిమ్మల్ని ఎడ్యుకేషన్ లో మాత్రం. టెన్త్ వరకు నేను సృజన స్కూల్లో చదివాను. నెక్స్ట్ ఇంటర్ శ్రీ గాయత్రి. మీరు కూడా సేమా? నేను 10th సృజన స్కూల్, అంటే ఫస్ట్ 7th నవోదయలో చదివాను, 10th సృజన, తర్వాత శ్రీ చైతన్య, నెక్స్ట్ సీమా కాలేజ్ లో బీటెక్ చేశాను. మీరు ఫ్యూచర్ గోల్స్ ఏంటి మీ ఇద్దరు? ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తారా, ఇంకా ఏమైనా ప్రిపరేషన్, ఏమైనా ప్లానింగ్ ఉందా? అంటే ఫస్ట్ ఇది కొంచెం జాయిన్ అయిన సివిల్ ఇంజనీరింగ్ నాకు చాలా ఇష్టం. ప్రజెంట్ నాకు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం అండి. నేను అనుకున్న డిపార్ట్మెంట్ లోనే వచ్చింది. విలేజ్ లో పీపుల్ కి, పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడం, నా వల్ల అందిన సాయం చేయడానికి చాలా గ్రేట్. మీరు ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, సూచనలు గానీ? నెవర్ లూజ్ హోప్ అండి. చాలా మధ్యలో చాలా హర్డిల్స్ వస్తుంటాయి, ఈ ప్రిపరేషన్ లోనే కాదు, లైఫ్ లో చాలా హర్డిల్స్ వస్తుంటాయి. నేను పర్సనల్ గా 2018 to 2024 నేను బయటకు చెప్పుకోకుండా కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేశాను ఇన్నర్. ఎందుకంటే కొంచెం మెరిటోరియస్ స్టూడెంట్ నేను ఫ్రమ్ ద బేసిక్స్ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి కూడా. సో అందరిలో రిలేటివ్స్ లో కానీ బయట కానీ ఎక్కడికి వెళ్ళినా 2018 to 2024 ఏం చేస్తలేవు, ఏం చేస్తారు, ఇంకేం చేస్తున్నావు అనే క్వశ్చన్స్ వస్తుంటాయి కామన్. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే నేను చెప్పాను కదా, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ లెట్ సక్సెస్ బాగా నమ్ముతారు. నేను నా స్ట్రగుల్ నేను చేశాను, లెట్ గాడ్ డిసైడ్ గ్రేస్. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా మన గోల్ ని వదులుకోవద్దు, మనం అవ్వద్దు, అదే ట్రాక్ లో ఉండాలి. అండ్ ఏంటంటే ఎన్ని అవర్స్ చదివాను దానికంటే కూడా నువ్వు ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు, రోజుకి ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు అనే దాని మీద మీరు బాగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. మీరు ఫ్యూచర్ లో ఇంకా యూపీఎస్సీ ఫ్యూచర్ లో అంటే ఫస్ట్ నుండి నేను 2022 నోటిఫికేషన్ పడినప్పుడు అసలు యూపీఎస్సీ ఉండేది, కానీ ఇంకా ఏడబ్లీ సివిల్ ఇంజనీరింగ్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం ఏడబ్లీ తన డ్రీమ్. అసలు యూపీఎస్సీ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఈ జాబ్ వస్తుంది అని? అంటే ఎస్, డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే నువ్వు హార్డ్ వర్క్ చేసినందుకు అవన్నీ నాకు తెలుసు కదా. అవునా, మీరు ఎక్స్పెక్ట్ చేశారు, నేను చేసినందుకు 100% ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వస్తుంది.
ఫ్యూచర్ లో ఏమైనా కోచింగ్ తీసుకున్నారా మీరు? డిఫరెంట్ డిఫరెంట్ అకాడమీస్ మాకు అంటే అన్నయ్య నా నోట్స్ చదివేవాడు, నేనే నోట్స్ ప్రిపేర్ చేసుకునే గానీ అంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేసుకోవడం, హైలైట్ చేసుకోవడం, అట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక్కొక్క షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే గానీ అట్లా. ఫ్యూచర్ లో కూడా మీరు యూపీఎస్సీ క్రాక్ చేయాలని హార్డ్ ఫుల్ గా కోరుకుంటున్నాం మా అసైన్మెంట్ వారు. మీ పేరు చెప్పండి. సార్ మీ పేరు విజయ్ కుమార్ గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీ ఒక బాబు ఇట్లా జాబ్ వచ్చిందంటేనే పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్, అట్లాంటిది మీ ఇంట్లో ఇద్దరికి అది కొడుకు కూతురుకి వచ్చిందంటే మీ అసలు మీ హ్యాపీనెస్ ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇద్దరు బాగా కష్టపడ్డారు, చాలా 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 కష్టపడ్డారు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరికి వస్తారని మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? అందుకని వాళ్ళు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఈ టైంలో? అంటే సొసైటీ అంటుంటారు కదా ఇన్ని ఇయర్స్ అవుతుంది, అవునవును లాంగ్ ట్రాప్ కదా, మీరు ఏమైనా ఫేస్ చేశారా సొసైటీ ఇన్ని ఇంకెన్ని డేస్ అనిపిస్తారు? కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? నమ్మకం పిల్లల మీద పక్క క్రాక్ చేస్తారు, వాళ్ళకి ఆన్సర్ చెప్తాడు, ఆన్సర్ చెప్తారా అని అనుకున్నారా? మీరండి, మీరు కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారంట మీ పిల్లలు, చాలా ప్రౌడ్. ఫ్యూచర్ లో ఇంకా చదువుతారంటే ఇంకా చదివిస్తారా? మీలాంటి ఇన్స్పిరేషన్ పేరెంట్స్ ఉండాలని అందరికి కోరుకుంటున్నాను. చెప్పేవారు మీరే ఇన్స్పిరేషన్ ఉండేవాళ్ళంట. థ్యాంక్ యూ అండి. ఇలాగా మీ పిల్లలు ఇంకా చాలా సక్సెస్ పొందాలని మా సుమన్ టీవీ వార్త తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి రాహుల్ గారు ఐశ్వర్య గారి స్టోరీ, వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ అయ్యారు, ఎన్ని ఫేస్ చేశారు అనేది. అన్నా చెల్లెలు కొట్టుకోవడం చూసాం, తిట్టుకోవడం చూసాం, కానీ వీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ స్టడీని వీళ్ళు మొత్తం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే జర్నీ అంతా గడిపారంట. అలా గడుపుతూనే వాళ్ళు ఉద్యోగాలు సాధించారు. వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు సాధించాలని సుమన్ టీవీ వారు తరపున కోరుకుంటున్నాము. అందరికి ఇన్స్పిరేషన్ గా నిలబడాలని కోరుకుంటున్నాము.